జోగి పేట శుద్ధమా జోగి నాదు నీకులు శుద్ధమా పూలిగట్టలకు వస్తున్నదంటే ముసురుకు చికెన్ తెచ్చినట్టుంది ఆ శిఖను మాటను చేపలు అన్ని మంచిగా వండి పెడుతున్నామ్మా ముద్దు వింకట కూర్చుంటావా మరి ఏంది చింతపులుసా ఉలిగడ్డ పాకోడి చేస్తున్నా నీకు అనిపిస్తలేదు ఆ చూస్తుంటే ఉలిగడ్డలు కోస్తున్నా కాదా ముసురుకు ఉలిగడ్డ పాకోడి వేడి వేడిగా తింటుంటే ఆహా ఉంటుంది ఏంది పోయి పోయి ఉల్లిగడ్డ పకోడీ చేస్తున్నావు బాగానే మరి ఏం చేయాలి లేకుంటే మంగళం పేక పెట్టి మా కపి అలా లేచుతున్నా వచ్చి పుక్తవా చికెన్ పకోడీ నూనెల దూర దూరగా ఎంచుకొని అంచుకి ఉల్లిగడ్డ పెట్టుకొని తింటా అంటే హాహాహా ఏమన్నా అబ్బా అబ్బాయి ఎప్పుడే కానీ జనాలన్న వాళ్ళని చూసిన అరుల్లా తినడానికి మాత్రం అందరికన్నా ముందుగా వచ్చి కూర్చుంటది నాకు ఇదే వచ్చమ్మా నేను ఇదే ఎత్తా ఆ ముసురుకు వంటల ప్రోగ్రామ్ పెట్టి నాకు నేర్పిస్తున్నావా కానీ మరి ముసురుకి ఏం చేయాలి వానల వరకు తిరుగుతున్న ఒక నాలుగు అందుకు నాకు ముసురు ఇది వరకు నాకు లేదు షోడింగ్ లేవు నాది బయటికి పోతే బయట తిరగాలే పబ్లిక్ సమస్యలు తెలుసుకోవాలి రోడ్ల మీద అనిపిస్తుండ్రా మంచి ఇంత బజ్లు తినేటోళ్ళు తింటున్నారు తాగేటోళ్ళు తాగుతున్నారు వస్తుంది వరదలేంది జనం బాధలేంది తెలుసుకోవాలి కదా పబ్లిక్ అనుకో అయ్యో చంద్రవ మా ఇంటికి మొత్తం ఇల్లు బురద బురద పాములు తోడు జోర్లు తిరుగుతున్న చంద్రవా అని పోస చెప్పుకుంటున్నారు నేను అడిగినంత మాత్రం చెప్పుకున్నంత మాత్రం తర్కారు ఎంబడే వరదలు ఎక్కడికి చెప్తున్నాది చెప్తున్నదమ్మా అంటే ముసలి వెళ్ళేదాకా ఇక ఇంట్లోకే వెళ్ళవా అరే ఏడిపోమంటున్నవే తల్లి బయట అంత ఊరదనే ఉన్నది ఏడకాలు పెడితే ఏడ న్యానోళ్ళు ఉన్నదో తెలియదు సరే తీగని ఇంత కూలిగడ్డ పకోడి రెడీ అయిందా లేదా అయ్యిందే ఆడికి పట్టకత్తునా ఇంటికి వచ్చి తిను వచ్చేటప్పుడు పాయిలాంగారా అసలే బొక్క పిల్లవా మా గాలికి ఇట్లా అస్త గట్టిగా నిలబడి ఏడన్నా పోయి ఆ మీన్లలో కూడా మిరపకాయ బజ్జీలో ఆలుగడ్డ బజ్జీలో పెసర్లో శనగలో ఏం కొన్ని తింటున్నట్టున్నారు కదా రేపు మాపు జోరం ఇవ్వడుతుంట వాన పైలంగా ఉండి